ముస్తాబాద్ మండల కేంద్రంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మీసం లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఇంటింటికి సిపిఐ పోస్టర్ను కార్మికులతో కలిసి ఆవిష్కరించారు. ఈ నెల 22న ముస్తాబాద్ మండలానికి కళాజాత బృందం రానున్నట్లు తెలిపారు. సిపిఐ జాతీయ నాయకులు కామ్రేడ్ చాడా వెంకటరెడ్డి కార్యక్రమానికి సారథ్యం వహించనున్నట్లు తెలిపారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో జరిగే ఈ సభకు అన్ని గ్రామాల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి మిద్దె నరసన్న, సిపిఐ మండల నాయకులు నరసయ్య, కిషన్, అనవేని బూదయ్య, రామచంద్రం, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. జయప్రదం చేయాలని చెప్పి ముస్తాబాద్ మండల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మోడీ ఇలా గాసి ధరలను పెంచి సామాన్య ప్రజల మీద అనేక భారం మోపిండు, అదేవిధంగా ఇలా బిఎస్ఎన్ఎల్ కావచ్చు, ఇలా సింగరేణి కార్మికులు వేలాది లక్షలాది మంది సింగరేణి కార్మికులను చుట్టం ఇలా ప్రైవేటు పరం చేస్తా అని చెప్పి సింగరేణి కార్మికుల చుట్టం రోడ్ల మీద పడే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇలా రైల్వేలు కావచ్చు, విమాన రంగాన్ని కావచ్చు, ఇలా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానాన్ని పెంచి పోషిస్తున్నటువంటి మోడీని, ఈ మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నది కనుక ఈ మోడీకి గుణపాఠం చెప్పాలంటే ఇలా ప్రజలంతా ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నది. మోడీని గద్దె దించడమే ఇలా కార్మిక వర్గ లక్ష్యం కనుక ఇలా కార్మిక వర్గాన్ని ఇలా 44 ఉన్నటువంటి కార్మిక చట్టాలను 4 కోట్లుగా విభజించి ఇలా కార్మికులకు చాలా అన్యాయం చేస్తూ ఉన్నాడు. ఇదే ఇలా మోడీ వచ్చిన తర్వాత అనేక రంగాలలో ఇలా కార్మికులకు నష్టం జరుగుతూ ఉన్నది. ఇలా పెట్టుబడిదారులకు యజమానులకు అనుకూలంగా చట్టాలను రూపొందించి ఇలా తీసుకొస్తే అనేక మంది వేల మంది కార్మికులు ఇలా రోడ్ల మీద పడ్డరు, ఇలా కార్మికులకు నష్టం జరుగుతూ ఉన్నది. ఇలా మోడీ అనేక రంగాలలో ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాడు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని పెంచిపోస్తూ ఉన్నాడు. ఈ దేశాన్ని దోషి మొత్తానికి ఆదాని అంబానీలకు ఈ సంపద అంతా కట్టబెడతా ఉన్నాడు తప్ప ఇక్కడ ప్రజలకు చేసింది ఏం లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ సిపిఐ ఆధ్వర్యంలో ఈ ముస్తాబాద్ మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి 21 తారీఖున జాతను జయప్రదం చేయాలని చెప్పి సిపిఐ ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ, నా పేరు మీసం లక్ష్మణ్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఇద్దరు